తూర్పు మన్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ కంపు కొడుతోంది. మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే తూర్పు గోదావరి జిల్లా ముందుంది అని అధికారులు చెబుతున్నా అదంతా వట్టి మాటలేనని తెలిసిపోయింది. మరుగుదొడ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది. అయితే ఆన్లైన్లో మాత్రం అంతా పూర్తి చేసినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. 4 మండలాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో లబ్ధిదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏటపాక డివిజన్లో మరుగుదొడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. 7 క్రితం మొదలైన నిర్మాణ పనులు ఇంకా అలానే ఉన్నాయి. బేస్మెంట్, రూప్ లెవెల్, కంప్లీషన్ వంటి 3 దశల్లో వాటిని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. వాటి నిర్మాణ దశను బట్టి వాటికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం మన్యంలో 2 ఆలస్యంగా మొదలుపెట్టారు. దీంతో నిర్మాణాలకు బిల్లులు చెల్లించాల్సిన ఆఖరి తేదీ ముగుస్తుందనే సాకుతో నిర్మాణాలు పూర్తి కాకుండానే అడ్డగోలు ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో నేరుగా లబ్దిదారులకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టాయి. ఒక్క చింతూరు మండలంలోని 4988 మరుగుదొడ్లు మంజూరు కాగా ఆన్లైన్లో 90% పూర్తయినట్లు చూపిస్తూ చెల్లింపులు కూడా పూర్తయినట్లు నమోదు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 15,000 సరిపోవడం లేదంటూ మరో 3,000 అదనంగా మంజూరు చేయించుకున్నారు. సగములు వేసి కట్టారు, మానేశారు. రేకేసి రేకేయలేదు, అక్కడ మెంచికి అర్రలేయలేదు, ఏమేయలేదు, మానేశారు. ఎలాగున్నా అలాగే మానేశారు. డబ్బులు మాత్రమే తీసుకున్నారేమో. నిర్మాణ పనులకు వినియోగించాల్సిన మెటీరియల్ కొనుగోలు, రవాణా వంటి ఖర్చులకు లబ్దిదారులకు చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం తామే నాసిరకం మెటీరియల్ కొనుగోలు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు పూర్తి కాకముందే ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేసి నిర్మాణాలు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. ఇక మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలని పూర్తి చేయాలని అధికారులను అడిగినా నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు. బాత్రూమ్ గట్టి గోడ కట్టారు గానీ కింద వరలు కూడా పోయలేదు. 1 సంవత్సరం అవుతుంది, ఇంకా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. బిల్లు కూడా తీసేసుకున్నారు. మొత్తం వచ్చి కడతాం అని అన్నారు, మళ్ళీ కట్టలేదు. అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీంతో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా స్వచ్ఛ భారత్ అభియాన్ లో ముందున్నట్లు ఆన్లైన్ లో చూపిస్తోంది. ఇదిలా ఉండగా అంతంత మాత్రం చేపట్టిన నిర్మాణ పనులకు కూడా పూర్తిగా నాశరకంగా ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి.